రైట్. సో నెక్స్ట్ వచ్చేసి రెండో విడత పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు, రైట్. సో మన భారతదేశం యొక్క ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మనం చూసినట్టే సెప్టెంబర్ 5 కల్లా మొత్తం 100 రోజులు ఇక్కడ పూర్తవడం జరిగింది. సో ఈ 100 రోజుల్లో ఎన్ని దేశాలు ఏ విధంగా ఏ దేశాలు ఇతను పర్యటన జరిపారు, సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఓవరాల్ గా మనం చూద్దాం. సో ఇంతకు ముందు తొలి విడత అంటే 2014వ సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం వరకు ఈ 5 సంవత్సరాల్లో మన భారతదేశం యొక్క ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నప్పుడు 49 విదేశీ పర్యటనలు చేయడం జరిగింది. 49 విదేశీ పర్యటనలో భాగంగా ఇతను 93 దేశాలని సందర్శించడం జరిగింది. సో 93 దేశాలని సందర్శించారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2వ విడత తొలి 100 రోజుల్లో మనం తీసుకుంటే ఈ తొలి 100 రోజుల్లో 6 విదేశీ పర్యటనలు చేయడం జరిగింది. సో ఈ 6 విదేశీ పర్యటనలో భాగంగా 9 దేశాన్ని మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు, రైట్. సో 2వ విడత 100 రోజుల్లో 6 విదేశీ పర్యటనలు 9 దేశాన్ని ఇక్కడ వెళ్ళడం జరిగింది. సో ముఖ్యంగా ఈ విదేశాలని ఎక్కువగా మన భారతదేశం యొక్క ప్రధాని ఇక్కడ సందర్శిస్తూ ఉన్నారు. సో ఇక్కడ విదేశాలతో సంబంధాలు అనేవి పెంచుకోవడం కోసంగా ద్వైపాక్షిక సంబంధాలు కానీ ఇవన్నీ కూడా పెంచడంలో మన భారతదేశం ముఖ్య పాత్ర ఇక్కడ పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు 2వసారి మన భారతదేశం యొక్క ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇతను జూన్ 8-9 తేదీల్లో మాల్దీవులు శ్రీలంక దేశాలకి అధికార పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రధానిగా 2వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ యొక్క తొలి విదేశీ పర్యటన ఏంటంటే మాల్దీవుల దేశం. ఈ మాల్దీవుల దేశానికి 2వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మాల్దీవుల దేశం యొక్క అత్యున్నత పురస్కారం రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్, రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్. ఈ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ పురస్కారాన్ని ఈ మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీకి మాల్దీవుల దేశం ఇవ్వడం జరిగింది. అలాగే సముద్ర జలాలపైన అధ్యయనం, ఆరోగ్యం, నౌకాయాన సహకారం ఇలాంటి ఓవరాల్ గా 6 అంశాల మీద మాల్దీవుల దేశం మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ మన భారతదేశం రెండు కూడా సంతకాలు చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే పర్టికులర్ గా మన భారతదేశం యొక్క ప్రధాని కానీ మన భారతదేశం యొక్క రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతికి ఎవరైనా సరే పక్క దేశాలకి వెళ్ళినప్పుడు ఆ దేశాలతో ఏ దేశాలకు వెళ్ళారు అండ్ ఆ దేశం గురించి స్టాటిక్ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్, అలాగే ఆ దేశంతో మన భారతదేశం ఏ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మాల్దీవుల దేశం మన ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారం మన భారతదేశం యొక్క ప్రధానికి ఇచ్చింది కాబట్టి సో ఆ పురస్కారం పేరు, ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మన భారతదేశం యొక్క ప్రధానిగా 2వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ యొక్క తొలి విదేశీ పర్యటన ఏంటంటే మాల్దీవులు దేశం. ఈ మాల్దీవుల దేశం యొక్క అత్యున్నత పురస్కారం, మాల్దీవుల దేశం విదేశీయులకు ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్. ఈ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ ని మన భారతదేశం యొక్క ప్రధానికి ప్రదానం చేయడం జరిగింది. అలాగే భారతదేశం మాల్దీవుల దేశం 6 అంశాల మీద అవగాహన ఒప్పందాల మీద సంతకాలు చేయడం జరిగింది. ఎన్ని అంశాలు? 6 అంశాలు. ఇవి మనకి ఇంపార్టెంట్. అలాగే మాల్దీవుల దేశం నుంచి శ్రీలంక దేశానికి మన భారతదేశం యొక్క ప్రధాని వెళ్ళడం జరిగింది. సో శ్రీలంకలో రీసెంట్ గా జరిగినటువంటి ఉగ్రదాడి ఏదో ఈ ఉగ్రదాడిలో భాగంగా అక్కడికి వెళ్ళేసి మెయిన్ గా అక్కడ శ్రీలంకని సందర్శించి తర్వాత మన భారతదేశానికి రావడం జరిగింది. సో జూన్ 8-9 తేదీలో మాల్దీవులు అలాగే శ్రీలంక దేశానికి మన భారతదేశం యొక్క ప్రధాని సందర్శించారు. నెక్స్ట్ వచ్చేసి జూన్ 13-14 తేదీలో మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ కిర్గిజిస్తాన్ దేశానికి వెళ్ళడం జరిగింది. సో ఈ కిర్గిజిస్తాన్ దేశంలో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుని నిర్వహించారు. ఈ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు 2019లో ఎక్కడ నిర్వహించారని కూడా మనం అడగవచ్చు. సో దీనికి కిర్గిజిస్తాన్ దేశంలో నిర్వహించారు. సో దీనికి మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ అటెండ్ అవ్వడం జరిగింది. ఉగ్రవాద రహిత సమాజం, ఉగ్రవాదులు లేనటువంటి సమాజం కోసంగా మన భారతదేశం కృషి చేస్తుందని చెప్పేసి ఈ కిర్గిజిస్తాన్ దేశంలో జరిగినటువంటి షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో మన భారతదేశం యొక్క ప్రధాని వివరించడం జరిగింది. అండ్ కిర్గిజిస్తాన్ దేశంతో 15 ఒప్పందాల మీద సంతకాలు చేయడం జరిగింది. సో కిర్గిజిస్తాన్ అలాగే మన భారతదేశం రెండు కూడా ఇటీవల ఎన్ని ఒప్పందాల మీద సంతకాలు చేశాయంటే 15 ఒప్పందాల మీద సంతకం చేయడం జరిగింది. అలాగే చైనా, రష్యా, కిర్గిజిస్తాన్ దేశాల యొక్క అధ్యక్షులతో కూడా మన భారతదేశం యొక్క ప్రధాని ఈ పర్యటనలో భాగంగా చర్చలు జరపడం జరిగింది. సో ఇది 2వ పర్యటన కిర్గిజిస్తాన్ దేశానికి. నెక్స్ట్ వచ్చేసి జూన్ 27-29 తేదీల్లో మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ దేశానికి అధికార పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. సో ఈ జపాన్ దేశంలో G20 సదస్సుకి మన భారతదేశం యొక్క ప్రధాని అటెండ్ అయ్యారు. G20 సదస్సుని జపాన్ లో నిర్వహించారు. సో ఈ జపాన్ లో నిర్వహించినటువంటి G20 సదస్సుకి మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ అటెండ్ అవ్వడం జరిగింది. జపాన్, భారతదేశం రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడం కోసంగా
జపాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధాని షింజో అబేతో మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు జరపడం జరిగింది. అండ్ అమెరికా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు, అమెరికా దేశం యొక్క 45వ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తో ఉగ్రవాదం వాతావరణ సవాల్ని కలిసికట్టుగా ఎదుర్కొనేటువంటి విషయం మీద కూడా భేటీ అవడం జరిగింది. అలాగే బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 దేశాలని కలిపి బ్రిక్స్ దేశాలు అంటాం. సో ఈ బ్రిక్స్ దేశాల యొక్క అధినేతలతో అలాగే ఇండోనేషియా, బ్రెజిల్, టర్కీ, ఆస్ట్రేలియా, సింగపూర్, చిలీ దేశాల యొక్క నేతలతో కూడా ద్వైపాక్షిక సమావేశాన్ని మన భారతదేశం యొక్క ప్రధాని నిర్వహించారు. యోగా గురించి ప్రముఖంగా ఈ జపాన్ దేశంలో G20 సదస్సులో మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా జపాన్ దేశం యొక్క పర్యటన. నెక్స్ట్, 2019 ఆగస్టు 17-18 తేదీలో మన భారతదేశం యొక్క ప్రధాని భూటాన్ దేశాన్ని సందర్శించడం జరిగింది. భూటాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రధాని లోటే తేర్సింగ్. ఈ లోటే తేర్సింగ్ తో మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు జరపడం జరిగింది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, అంతరిక్ష పరిశోధన కానీ, విద్యుత్ కానీ, ఇలాంటి మొత్తం 10 ఒప్పందాల మీద భూటాన్, మన భారతదేశం రెండు కూడా సంతకాలు చేయడం జరిగింది. సో ఇటీవల మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 17-18 తేదీలో భూటాన్ దేశాన్ని సందర్శించారు. అయితే ఈ సందర్శనలో భాగంగా భూటాన్ దేశానికి, భారతదేశానికి మధ్య ఎన్ని ఒప్పందాల మీద సంతకాలు జరిగాయంటే 10 ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా ఒప్పందాలు మనం డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆగస్టు 22-27 తేదీల్లో మన భారతదేశం యొక్క ప్రధాని మొత్తం 3 దేశాల అధికార పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. వాటిలో మొదటి దేశం ఫ్రాన్స్ దేశం. సో ఫ్రాన్స్ దేశానికి ఇతను అధికారిక పర్యటన కోసమై వెళ్ళారు. ఫ్రాన్స్ దేశం తర్వాత ముఖ్యంగా వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి వెళ్ళడం జరిగింది. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి వెళ్ళిన తర్వాత ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీయులకు ఇచ్చేటువంటి అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయిద్ పురస్కారం. ఈ ఆర్డర్ ఆఫ్ జాయిద్ పురస్కారాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీకి ప్రదానం చేయడం జరిగింది. రైట్. సో ఈ విధంగా దీన్ని ప్రదానం చేసింది. అలాగే అబుదాబిలో అద్నాక్ భవన్ లో మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ఫోటోని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ బహ్రైన్ దేశానికి వెళ్ళడం జరిగింది. అండ్ ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బహ్రైన్ దేశంలో పర్యటించడం తొలి భారత ప్రధాని, ప్రస్తుత భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ. బహ్రైన్ దేశంలో ఇప్పటి వరకు మన భారతదేశం యొక్క ఏ ప్రధాని కూడా